బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలికి ఊహించని షాక్ తగిలింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ కండువా మీరు ఎందుకు కప్పుకున్నారని ఒక సామాన్యుడు షర్మిలను నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి ఇప్పుడు కాంగ్రెస్ కు వెళ్లడానికి కారణం ఏంటని ప్రశ్నించాడు. అనకాపల్లి నియోజకవర్గం నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఈ హఠాత్ పరిణామానికి షర్మిల ఒకింత ఉక్కిరి బిక్కిరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛన్లు వస్తున్నాయి, నిలపడాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. రాజశేఖర గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త, రాజశేఖర గారికి విజయుడి గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబ వర్గాలు తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పవన్ బాగాలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలని అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలోచిస్తారని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛన్లు వస్తున్నాయి, నిలపడాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. రాజశేఖర గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడ ప్రతి కార్యకర్త, రాజశేఖర గారికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబ వర్గాలు తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పవన్ బాగాలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలని అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలోచిస్తారని కోరుతున్నాను.